కొంచెం అది బండి టైం అయింది, బండి టైంకే వెళ్ళిపోయినాము. డాక్టర్ ఏమన్నారంటే టెస్టులు రాయాలి, టెస్టులు రాయాలని అంటే సరే రాయమని చెప్పి టెస్టులు చేయించాను. చేపిద్దామని తీసుకెళ్ళాను, బ్లడ్ టెస్ట్ చేసాడు, ముద్ర టెస్ట్ చేపిద్దామని చెప్పి తీసుకెళ్ళాం. మూత్రం అట్లా మొత్తం బంద్ అయిపోయింది, మొత్తం బంద్ అయిపోయింది, మొత్తం అవస్థ ఎక్కువైపోయింది, కడుపు నొప్పి ఎక్కువైపోయింది. వాకింగ్ చేసుకుంటున్నాను, నేను అంబులెన్స్ ఫోన్ చేసుకుని ఫోన్ చేస్తాను, మీరు మండలాక్షలు ఉన్నారు అక్కడ గ్రాండ్ హాస్పిటల్ చేయాలని చెప్పేసి ఉన్నాను. అక్కడికి పోతే వాళ్ళు వాళ్ళు అక్కడికి అంబులెన్స్తో వచ్చి వాళ్ళు పంపిస్తే వాళ్ళు అన్నారు కదా అవస్థ ఎక్కువైంది, స్కానింగ్ తీసారు, ఎక్సర్ తీసారు, ఎక్సర్ తీసారు, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఎవరు ఇట్లా ఫీ మొబైల్ చెప్పి వచ్చినాయి, ప్రాబ్లం అయింది, మందులు వాడాలా. నేను కూడా అది తక్కువ కాదు, తక్కువ కాదు. నేను నేను ఇంటికి తీసుకెళ్ళన్నాను, నాకు వాళ్ళు చెప్పాను ఇంటికి నాకు ఏం చేయాలో అర్థం అవుతుంది. మా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇంక పాస్పీపర్ చెప్తా ఇంటికి తీసుకున్నాను. గందరగోళం ఇప్పుడే ఇప్పుడే ఏమని చెప్పాడు, ప్రేయర్ చేసిన తర్వాత తీసుకొచ్చిన టువల్ కట్ అయింది రాత్రి 12:00. మంచిగా లేపు కట్ట బయలుదేరా పొమ్మంటే తీసుకొచ్చేసినాము. ఇక అప్పటికి ఇంకా అవస్థ ఉన్నాయి, ఎక్కువైనప్పుడు ఇబ్బంది పడకుండా వస్తున్నాయి. ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి ఆశ్రమం అక్కడ తీసుకున్నా ఇక్కడ వచ్చినాం అని ఇక్కడికి వచ్చి అన్న ప్రేయర్ చేసిండు. ప్రేర్ చేయగానే పెద్ద కలిగింది, ప్రేర్ చేసి కొంచెం వంట తీసుకు రప్పని చెప్పేసి అన్నాడు. అయినా తిరిగేసి వచ్చిండు, మూత్రం పాత వచ్చేసింది, వెంటనే నడిచాడు, గట్టిగా నడిచాడు. అప్పటిదాకా అసలు ఉన్నాడు, ఇక్కడ ప్రేర్ చేసి నేను ఇంటికి వెళ్ళినాక అంత అంత సంతోషంగా మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా ఊహించలే ఇక్కడికి వచ్చినాక నాకు. Thank you.